की मंजी पूदंडा मा कन्न तल्ली की मंगलारतुलु तेलुगु भाष गोप्पतनम తెలుగు భాష తీయతనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలాతనం అన్నారు మహాకవి. నిజమే, అమ్మ భాష కన్నమిన్న మరొకటి లేదు అన్నది కూడా వినే ఉంటాం. అయితే ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో పరభాష సాంగత్యంతో బతకవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ మాతృభాష మధురిమలు మర్చిపోకుండగా భావి తరాలకు తెలుగుతనం, సంస్కృతి, సాంప్రదాయాలు, తెలుగు భాష తీయదనాలను విదేశీ గడ్డపై పరదేశీయులకు సైతం పంచగలిగే సాంప్రదాయాన్ని మన భారతీయులు తెలుగువారు అత్యద్భుతంగా అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కెనడా హాలిఫాక్స్లో మన తెలుగు బిడ్డలందరూ కలిసి తెలుగు తల్లికి పండుగ సాంప్రదాయాలతో నీరాజనం అందించారు. తెలుగు భాష వైభవాన్ని తమ కళారూపాల ప్రతిభతో దేశ విదేశాలకు పరిచయం చేశారు. ఆ వివరాలేంటో చూద్దాం. మా తెలుగు తల్లికి మంచి పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. కెనడా హాలిఫాక్స్లో అత్యద్భుతంగా ఘనంగా నోవా మల్టీఫేస్ట్ వేడుకలు నిర్వహించారు. తెలుగు భాషకి ఉన్న అత్యున్నత వైభవం దేశ విదేశాలకు పరిచయం చేశారు కెనడా తెలుగువారు. మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు, మేము ఎక్కడ ఉంటే అక్కడే పండుగ అంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కెనడాలో చాటి చెబుతున్న మన భారతీయులు, ముఖ్యంగా మన తెలుగువారు. విశాల్ భరద్వాజ్ మరియు వారి టీం భారీ టీనా సెలెస్ట్ గారి ఆధ్వర్యంలో కెనడా ఎన్ఎస్ లీడర్ పార్టీ లీడర్ మరియు యార్మౌత్ ఎమ్మెల్యే జాక్ చర్చిల్, ఎన్డీపీ లీడర్ క్లాజ్డై చందర్ మరియు క్లెటోనో పార్క్ ఎమ్మెల్యే రఫా డికోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసి నోవా మల్టీఫేస్ట్ సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. 8,000 మంది ప్రజలు హాజరయ్యారు. శ్రీమతి మరియు శ్రీహరి చల్లాగారు మన దేశం, మన రాష్ట్రం తరపున కార్యకలాపాలు నిర్వహించారు. శ్రీహరి బృందం మరియు ఫనీ వంక దంపతులు, అలాగే శివమారెల్ల దంపతులు, చంద్ర తాడిపల్లి దంపతులు, శ్రీమతి వెంకట్ వేలూరి మరియు వెంకట్ వేలూరి శ్రీనివాస్ చిన్ని, శ్రీ పృథ్వీ కాకూరు, శ్రీమతి కృష్ణవేణి, శ్రీమతి రత్నం, శ్రీమతి జయ, శ్రీమతి ప్రియాంక, శ్రీమతి లావణ్య, కుమారి శ్రీలేఖ, కుమారి జనని, కృష్ణ కుమారి, అలాగే జ్యోత్స్న, శ్రీజ కుమారి, దీపిక కర్ణం, కుమారి జయశ్రీ కర్ణం, కుమారి సిఎస్శ్రీ శివకుమార్, చిరంజీవి రిషంత్, శివకుమార్ చిరంజీవి, శిబినాస్తం ఆట్రియం మరియు చిరంజీవి రోహిత్ సాయి చల్లా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించారు. కెనడాలో హాలిఫాక్స్ నగరంలో జరిగిన నోవా మల్టీఫెస్ట్ సంబరాలలో మన తెలుగువారు మరియు ఇతర రాష్ట్రాల వారు కలిసి మన పండుగలు అయిన ఉగాది, తెలుగు కొత్త సంవత్సరం, కర్వా చౌత్, అట్లతదియా, రాఖీ, రక్షాబంధన్, తెలుగు పండుగ సంక్రాంతి, ముగ్గులు, గాలిపటాలు, ధాన్యం, పాలు కలిసి వండిన నైవేద్యం మరియు దీపావళి, దీపావళి వరుస ఆనందం, విజయం, సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగలు. వాటి ప్రాముఖ్యతను కెనడా వాసులకు వివరించి కనుల విందు చేశారు. అయితే వాతావరణం అనుకూలించక నోవా మల్టీఫెస్ట్ సంబరాలు ఒక్కరోజు మాత్రమే నిర్వహించుకున్నారు. 8,000 మంది ఈ వేడుకలలో పాల్గొనడం విశేషం. వివిధ భాషలు, వివిధ సంస్కృతులు నివాసమైన కెనడా వాసులు మన పండుగల విశేషాలను బాగా అర్థం చేసుకుని అభినందించారు. 2 రోజులు హోరున వర్షాలు, ఈదురుగాలులు, 3వ రోజు వాతావరణం అనుకూలించడం వలన వేడుకలు ఘనంగా జరిగాయి.
కెనడా వాసులు మన ఇండియా పండుగల ప్రాముఖ్యత గుర్తించి మన సంప్రదాయాలను ప్రశంసించడం వాటి గురించి వివరంగా తెలుసుకోవాలన్న ఆసక్తి చూపించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది 8000కు పైగా పాల్గొన్న ఈ వేడుక ఘన విజయం సాధించింది కెనడా హోలీ ఫ్యాక్స్ సుప్రజ గారు మాట్లాడుతూ ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అంటూ మన ప్రాచీన కళలైనటువంటి భరతనాట్యాన్ని కుమారి జననీ కృష్ణ ప్రదర్శించారని కూచిపూడి నృత్యాన్ని కుమారి జోష్న శ్రీజ చల్ల ప్రదర్శించారని కర్రసామును చిరంజీవి శివినాస్తం యాట్రియం చూపించగా జానపద నృత్యాలతో కుమారి దీపిక కర్ణం కుమారి అలాగే జయశ్రీ కర్ణం కెనడా ప్రజలను అలరించారు కెనడా ప్రజలను ఆశ్చర్యచకితులను చేశారు అలాగే ఈ వేదిక మన సాంప్రదాయ వస్త్రాలతో తెలుగువారి నిండుదనాన్ని సంస్కృతిని చూపించి కెనడా వాసుల్ని అబ్బురపరిచింది హాలిఫాక్స్ నగరం తెలుగుతనంతో నిండిపోయింది ఈ వేడుకలో నిర్వహించుకున్న నృత్య కళారీతులతో మన తెలుగు తల్లికి పరదేశంలో అరుదైన గౌరవాన్ని సాంప్రదాయ శిరోముకుటాన్ని అందించారు కెనడాలో ఉన్న మన తెలుగు బిడ్డలు వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ షడ్రుచులతో కూడిన రకరకాల దేశాల వారి విందు వంటకాలతో ఈ వేడుక రసవత్తరంగా సాగింది అక్కడ హాజరైన ప్రతి ఒక్కరి మనసు మరలా వచ్చే వత్సర వేడుక కోసం ఎదురు చూస్తుంది ఇదే మరి తెలుగువారి గొప్పదనం అంటే మా తెలుగు తల్లికి మంచి పూదండ మా కన్న తల్లికి మంగళా